అయ్యో చావు ఇంట్లో సంతోషంగా ఉండకూడదు, ఎక్కడ మందు దొరికితే అక్కడ మనం పండగ చేసుకోవాలి. అవును, ఏంటిది మందు సగమే ఉంది. పాపం మా నాన్న సగం తాగేసి మిగతా సగం తాగదని బ్యాలెన్స్ పెట్టారు అంతే. అయ్యయ్యో, ఆయన మందు కొట్టు పైకి పోయారు కానీ మందు మాత్రం ఇక్కడే ఉండిపోయింది. వేదాంతం అలా కూడా అనుకోవచ్చు. ఓకే ఓకే, సరే నువ్వు వెళ్ళి సైడ్ డిష్ తీసుకురా, బాత్రూమ్ తందుకు వచ్చేస్తుంది. తడి చెట్లు నువ్వు అయిపోయావురా. అల్లుడు తలుపు తెరు, తలుపు తెరు, బాత్రూమ్ అల్లుడు చావరా. ఏంటి తలుపేశావు అల్లుడు, తలుపు తెరు. నిన్నే అల్లుడు తలుపు తెరు, తలుపు తెరమంటే అల్లుడు తలుపు తెరు. ఏం మాయా, మంది దగ్గర మత్తెక్కిందా? బయట పెట్టుకుని లోపలికి వెళ్ళావు. మూర్ఖుల్లా మాట్లాడుకో, బయట గడియ పెట్టి బాత్రూమ్ లోపలికి ఎలా వెళ్తాను రా. మరి ఎవరు గడిపెట్టింది? అదే ఎవరో అర్థం కావటం లేదే. ఏంట్రా ఉన్న సరుకు మాయమైపోయింది. ఏం మాయా, లోపల నుంచి పిలిచేశావా? నేను లోపల ఉండగా నువ్వు పరిగెత్తుకొచ్చి తాగేసి మళ్ళీ పారిపోయావా? మాయా నిజంగా చెప్తున్నా, నేను ఊది చూపించు. దీనికంటే నువ్వు తాగి ఉండొచ్చు. ఏ నిజం చెప్తున్నా మా, ఇది నా బ్రాండ్ కాదు. మామయ్య ఈ బ్రాండ్ తాగి చచ్చిపోయారన్న కోపంతో దేవి ఈ బాటిల్ తీసుకెళ్లి చెత్త కుప్పలో వేసింది. నేనే శుభ్రంగా కడిగి తీసుకొచ్చి ఇచ్చాను. ఈ మందు కొట్టే ముసలడిపోయాడా అల్లుడు? ఈ రూమ్లో ఏదేదో జరుగుతోందిరా. నేనేమనుకుంటున్నానంటే మీ నాన్న మందు సరిపోలేదని చెప్పి దెయ్యంలాగా వచ్చి తాగేసి మళ్ళీ పారిపోయాడేమో. నోటుకొచ్చిండు వాక్కో, ఇదిగో పట్టుకో, నేను బయలుదేరుతున్నాను. అల్లుడు అల్లుడు అల్లుడు, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోగలడు, నాకెందుకు భయంగా ఉంది. నీతో ఉండడం నాకు భయంగా ఉంది మామయ్య, వదులు వెళ్తున్నాను. అయ్యో అల్లుడు అల్లుడు. ఇదంతా కొషిలో చూసిన సీనే. మన ఫస్ట్ డేట్ కూడా షూట్ చేసి నీ ఫ్రెండ్స్ కి చూపిస్తావా? నేను అసలు అనుకోలేదు వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారని. అందరం కలిసి వాడి పెళ్లికి షేర్ చేసుకొని గిఫ్ట్ కొన్నాం. ఆ కావాలంటే నీ పేరు కూడా ఇస్తాం. డోంట్ ఫర్గెట్. ఓకే ఓకే యా, ఇదిగో బామర్ మీ ఇద్దరికి. ఏంట్రా ఒకే రూమ్ ఇస్తున్నావు? రూమ్స్ షార్టేజ్ రా. నాకు తనకు మాత్రమే షార్టేజా? అవును, మీరిద్దరు లవర్స్ కదా, మీరే అడ్జస్ట్ చేసుకోవాలి, మిగతా వాళ్ళని అడగగలనా? నాకేం ప్రాబ్లం లేదు, ఒక అందమైన అబ్బాయిని పక్కన పెట్టుకుని మధు ఊరుకుంటుందా ఏంటి? తను ఊరికే ఉన్నా కూడా ఫ్రెండ్ మ్యారేజ్ యానం రిజిస్టర్ ఆఫీస్ లో పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ రూమ్ షార్టేజ్ అయినంత వరకు మీ ప్లానింగ్ అని నాకు తెలుసు. వీడికి సిక్స్ ప్యాక్ ఉండొచ్చు కానీ నాకు కంట్రోల్ ఎక్కువ. ఎక్కువే ప్లానింగ్ అంతా ఎక్కువ. వచ్చేద్దరు నేను చెప్పాను కదరా మధు చాలా మంచి అమ్మాయిని. నేను డాక్టర్ని తెలుసు కదా, కత్తిరించి కుట్లేస్తాను. ఏంట్రా కత్తిరించేసి ఎలా ఉంది? ఎంత పెద్ద ప్లాన్ వేసావా? అంతా ఓకే, పొద్దుటే లేచి ఏం జరగలేదని చెప్పకో. సరే సరే బాయ్.